అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొమరం భీమ్గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ ట్రిపులర్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే ఇక ప్రస్తుతం సినిమా థియేటర్స్లో సందడి చేస్తుండటంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి విపరీతంగా నెలకొంది సినిమా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అంటూ ప్రేక్షకులు అభిమానులు సినీతారులు సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు త్రిబులార్ సినిమాను ప్రతి ఒక్కరు పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటే ఒక్క క్రిటిక్ మాత్రం విమర్శించాడు బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ కేఆర్కే జక్కన కళాఖండం త్రిబులార్ పై తీవ్రమైన విమర్శలు గుప్పించాడు భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త సినిమా తీసినందుకు డైరెక్టర్ రాజమౌళిని జైలులో పెట్టాలని కేఆర్కే విమర్శించాడు త్రిబులార్ను తలా తోకాలేని సౌత్ మసాలా చిత్రంగా ఆయన అభివర్ణించారు ఈ మూవీ చూడడంతో తన నాలెడ్జ్ జీరో అయిందన్నాడు కేఆర్కే తప్పు చెప్పలేను కానీ దేశ వీరులను చెత్త సినిమాతో పోల్చడం నేరం ఆరు వందల కోట్ల బడ్జెట్తో చెత్త సినిమా తీసిన రాజమౌళిని ఆరు నెలలు జైల్లో పెట్టాలి అని కమల్ ఆర్ ఖాన్ పేర్కొన్నాడు దీంతో అతను చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగవైరల్గా మారుతున్నాయి బాహుబలి సినిమా లాంటి ప్రపంచం గర్వించదగ్గ సినిమా తీసిన రాజమౌళి త్రిగుల సినిమాతో మరోసారి అద్భుతమైన సినిమాను తీశాడని బాలీవుడ్ మేకర్స్ క్రిటిక్స్ స్టార్ హీరోస్ అందరూ రాజమౌళిని పొగుడుతుంటే ఈ ఒక్క క్రిటిక్ మాత్రం రాజమౌళిని జైల్లో పెట్టాలని త్రిపుర ఒక చెత్త సినిమా అని అంటూ ఉండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది